ఏపీ ఉద్యోగ సంఘాల జేఈసి సంయుక్త రాష్ట్ర స్థాయి సమావేశానికి రేపు ముహూర్తం ఖరారు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక విశ్రాంత గ్రామ సచివాలయ కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల పదకొండో పీఆర్సీ అమలు ఉద్యోగ ఉపాధ్యాయులు దాచుకున్న డబ్బుల చెల్లింపు డిఏ బకాయిల విడుదల సిపిఎస్ రద్దు కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ తదితర సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే ఉద్యమం మొదలుపెట్టి ప్రభుత్వం వెంటనే పరిష్కరిస్తామని ఇచ్చిన హామీ మేరకు పదిహేడు డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటిన తాత్కాలికంగా ఉద్యమాన్ని వాయిదా వేసిన విషయం మీ అందరికీ తెలిసిందే అయితే నేటికి ప్రభుత్వం నుండి ఎలాంటి పరిష్కారం లభించనందున ఇరుజేఏసీల ఐక్యవేదిక తదుపరి చేపట్టబోయే భవిష్యత్ కార్యాచరణ గురించి ఇరుజేఏసీల సంయుక్త రాష్ట్ర సెక్రటేరియట్ సమావేశం రేపు సాయంత్రం అనగా తేదీ మూడు జనవరి రెండు వేల ఇరవై రెండు సోమవారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును ఈ సమావేశంలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక విశ్రాంత గ్రామ సచివాలయ కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు రావాల్సిన పదకొండో పిఆర్సీ అమలు ఉద్యోగ ఉపాధ్యాయులు దాచుకున్న డబ్బుల చెల్లింపు డిఏ బకాయిల విడుదల సిపిఎస్ రద్దు కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ ప్రభుత్వం నుండి ఎటువంటి స్పష్టమైన హామీ రానందున తదుపరి చేపట్టబోయే కార్యక్రమాల గురించి ఈ సమావేశాలు నిర్ణయం తీసుకుంటామని ఉపాధ్యాయ సంఘాల నేతలు మీడియాకు వెల్లడించారు ఇట్లు బండి శ్రీనివాసరావు ఉదయరాజు ఏపీజేఏసి బోపరాజు వైవిరావు ఏపీజేఏసీ అమరావతి